కల్వకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. కసిరెడ్డి నారాయణ రెడ్డి మాతో ఉన్నారు ఎమ్మెల్యే, చెప్పండి. సో ఎట్లా ఉంది, మీరు గెలిచారు కదా, చెప్పండి. ఇది ప్రజల విజయం. కల్వకుర్తి ఎప్పుడు మరి ఒక తెలివిగా చేస్తూ ఉంటుంటారు. మరి బ్రహ్మాండంగా వచ్చినది, ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే రిజల్ట్ వచ్చింది. ఇంకా మేం చేసేదే ఉంది ఇంకా కల్వకుర్తి కోసం. భవిష్యత్తులో కసిరెడ్డి నారాయణ రెడ్డి రోల్ కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగా ఉండబోతుంది? డెఫినెట్ గా ఒక ఎమ్మెల్యేగా చేయాల్సినటువంటి పనులన్నీ కూడా కల్వకుర్తి ప్రజల కోసం, కల్వకుర్తి అభివృద్ధి కోసం డెఫినెట్ గా పనిచేస్తాం. ఎందుకంటే ఇప్పుడు అందరు కూడా బీఆర్ఎస్ పార్టీ హోర్లో అండ్ కాంగ్రెస్ పార్టీ రెండు అంటే హోరాహోర్ నడిచింది, బీజేపీ కూడా ఉంది. సో ఈ త్రిముఖ పోటీలో మీరు బయటపడతారు అనుకున్నారా? 100% బయటపడతాం అనుకున్నాం. మేము అనుకున్న మార్జిన్ ఒక 1000-2000 అటు ఇటుకు వచ్చినది. ఇప్పుడు మీ దగ్గర ఉన్న భవిష్యత్ కార్యాచరణ ఏంది? సో కల్వకుర్తిలో ఏం చేయాలనుకుంటున్నారు? ఎందుకంటే మీరు ఎన్నికల ముందు చాలా హామీలు ఇచ్చి ఉంటారు కదా, సో ఫస్ట్ ఏం చేస్తారు మీరు? నేను కల్వకుర్తి కోసం మేనిఫెస్టో రిలీజ్ చేసినాం. అదేవిధంగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు కంప్లీట్ గా రాలేదు, అది తీసుకురావాలి. అంటే ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని పూర్తిగా చేయాలనుకుంటున్నాం. అదేవిధంగా విద్యా వ్యవస్థను పూర్తిగా పటిష్టం చేయాల్సిన అవసరం ఉంటుంది. గవర్నమెంట్ పరంగా గవర్నమెంట్ సంస్థలను, విద్యా సంస్థలను, అదేవిధంగా రోడ్స్ అస్తవ్యస్తంగా ఉన్నాయి. మరి వాటిని కూడా అన్ని ప్రతి తండాకు కూడా రోడ్స్ వేసే కార్యక్రమాన్ని చేపడతాం. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వేవ్ కొనసాగుతున్న పరిస్థితి కానీ చాలా వరకు మెజార్టీ సీట్లని కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సో దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే ఒంటెత్తి పోకడలాగా వెళ్లినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎందుకంటే మేము కూడా అందులో నుండి ఎల్లే చేసినాం. ఎందుకనంటే ఏ చెప్పింది కాకుండా ఓన్లీ ఎమ్మెల్యే చేస్తాడు, ఇది చేస్తాడు, అది చేస్తాడు అని చెప్పేసి వదిలిపెట్టిండ్రు. ఏది చేయకుండా 2018 నుంచి 2023 వరకు ఏమాత్రం ఏ పని చేయకుండా వదిలేసిండ్రు. కాబట్టి ఈరోజు ప్రజలు బుద్ధి చెప్పేశారు. మంత్రులు కూడా ఓడిపోయారు కదా మొత్తం బీఆర్ఎస్ పార్టీలో. వాళ్ళంతా చేయలేని పని పరిస్థితి ఉంది కాబట్టి ఉన్నారు. వాళ్ళు పని చేసి ఉంటే ఎందుకు అవుతారు, ఎందుకు ఓడిపోతారు? మొత్తానికైతే కాంగ్రెస్ వేవ్ కొనసాగించింది, ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పేసి కూడా కసిరెడ్డి నారాయణ చెప్తున్నారు. ఎందుకంటే మొత్తం కూడా అహంకారం మధ్యలో బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి హేమహేమీలందరూ కూడా సో మట్టి ఖర్చుకపోయారని చెప్పి కూడా మనకు కసిరెడ్డి నారాయణ చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. తాను ఇచ్చిన హామీలన్నీ కూడా కల్వకుర్తి నియోజకవర్గంలో నెరవేరుస్తాను, సో ఆ దిశగానే అడుగులు వేస్తాను కాంగ్రెస్ పార్టీలో. సో ఖచ్చితంగా ఒక యాక్టివ్ రోల్ కొనసాగుతుంది చెప్పి కూడా కసిరెడ్డి నారాయణ చెప్తున్నారు. కృష్ణ నారాయణ కలిసి నరేంద్ర, TV5 వరంగల్.